విశ్వరూపం కనపడగానే మన అదృష్టం ఎలా ఉండాలో మన భావన అంటే విశ్వమంతా ఆయనే కాబట్టి ఇంక మనం ద్వేషించవలసిన వాళ్ళు లేరు, ప్రత్యేకించి ఇష్టపడవలసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు అని ఇష్టాలు ద్వేషాలు రెండు తగ్గించుకోవాలి. అంతేగాని ఆ రూపం చూడటమే గొప్ప పుణ్యం అని మాట్లాడకూడదు, అదే అజ్ఞానంలో పడిపోదు. ఏ రూపం ఎన్నిసార్లు చూసినా మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు, మనం అవగాహన చేసుకుంటే తప్ప. ఆ రూపానికి ఇంకా మొత్తం నీళ్లు పోసేస్తారు, నీళ్లకంటే గొప్పవి కదండి అని కొబ్బరి నీళ్లు పోసేస్తారు, అంతకంటే గొప్పవి కదా అని తేనె పోసేస్తారు, అంతకంటే పాలు పోస్తారు, పెరుగు పోస్తారు, మొత్తం దేవాలయాల్లో విగ్రహాలన్నీ ఏమవుతున్నాయో చూస్తున్నాం. నీళ్లతో అభిషేకం మాత్రమే చేయాలి, నీళ్లతో మాత్రమే చేయాలి, మిగిలిన ఎందుకు వస్తాయండి? మానవ భావన అండి, ఆలోచించండి, తెలిసిపోతుంది. మనిషికి నీళ్ళు ఇవ్వడం కంటే కొబ్బరి నీళ్ళు ఇస్తే గొప్పగా భావిస్తాడు, తేనె ఇస్తే ఇంకా గొప్పగా భావిస్తాడు, పాలిస్తే ఇంకా గొప్ప, పెరిగిస్తే ఇంకా గొప్ప. సరిగ్గా మనం దేవతల పట్ల ఇలాగే అజ్ఞానంతో ఆలోచిస్తాం, మనకి ఏది గొప్ప అయితే అదే వాళ్ళ గొప్ప. అందుకని పంచామృతాలను మొదలుపెట్టిన విగ్రహాలు పాడైపోతున్నాయి. కేవలం అభిషేకం నీళ్లతోనే చేయాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి లాంటివి కేవలం ఒక కప్పులో కానీ ఓ చిన్న గిన్నెలో కానీ కలిపి వచ్చిన వాళ్ళకి ప్రసాదంగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ అభిషేకం జరుగుతున్నప్పుడు, ఈ పూజ జరుగుతున్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిలో కడుపులో ఎటువంటి చికాకులు కలిగి మధ్యలో లేవాల్సిన అవసరం లేకుండా, ఇబ్బందులు లేకుండా, అక్కడ వాయు కాలుష్యాన్ని సృష్టించకుండా ఉండాలి అంటే ఈ మధుపర్కం అనేది ఉంటుంది. పెళ్లిలో కూడా ఇస్తారు, మధుపర్కో మధుపర్కో మధుపర్కక, బాబు కొత్త బట్టలు పట్టుకురండి అంటారు. ఆ మధు కొత్త బట్టలు పట్టుకొచ్చే ముందు ఇచ్చేది మధుపర్కమే. మధు అంటే తేనె, పర్కం అంటే పెరుగు, తేనె పెరుగు కలిపిన మిశ్రమం. వాటిని మనం దేవతలకు అభిషేకాలు చేస్తున్నామంటే అజ్ఞానంలో ఉన్నాం ఇక్కడ. పైగా ఇంక దానికి ఇంకా పెంచేసి ఊరికే నేను 100 కేజీలు తేనె మొక్కుకున్నా, 20 బిందెల పాలు మొక్కుకున్నా, ఇది అజ్ఞానానికి పరాకాష్ఠ. ఇది మొక్కుకోవడమే తప్ప, అలాగే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. పైగా దేవుడికి అపచారం చేస్తున్నాం మనం. ఒక చోట ఏదో ఒక బిందె నీళ్ళతో అభిషేకం చేస్తే శుభ్రపడుతుంది, ఆలయం బాగుండొచ్చు దానికి. అంతకుమించి ఇంకేమిటి, ఇంకా అతి చేసేస్తున్నాం బాగా. ఎందుకు మనిషి భావాలకు లోనవుతాడు అంటే, మానవ జీవితంలో మనం నీళ్ళకంటే కొబ్బరి నీళ్ళు, కొబ్బరి నీళ్ళకంటే ఏదో కూల్ డ్రింక్, కూల్ డ్రింక్ అంటే ఇంకేదో తేనె, పాలు, పెరుగు ఇవన్నీ గొప్పగా భావిస్తాం. కాబట్టి యద్భావం తద్భవతి, మనలాగే దేవతలు కూడా భావిస్తారని మనం అజ్ఞానంలో పడుతున్నాం. వాళ్ళ స్థాయికి మనం ఎదగడం మానేసి మన స్థాయికి వాళ్ళందించేస్తున్నాం. మంచిది, అష్టసిద్ధులన్నీ కూడా లౌకికమే, ఇవి నిజమైనటువంటి దేవతలు ఎవరు వీటిని గొప్పగా అంగీకరించరు. శ్రీకృష్ణుడు అక్కడేదో చూపించాడు, తర్వాత వచ్చేసాడు అంతే ఇంకా.